కృపారాణిపై జగన్ కృప చూపడం లేదా? ఎందుకో కానీ కొందరికి లక్ అంతగా ఉండదు, కలిసి రాదు కూడా. అన్నీ ఉన్నప్పటికీ అదృష్టం తలుపు తట్టకపోతే రాజకీయంగా ఏమాత్రం ఎదగలేని పరిస్థితి. అధికార పార్టీలో ఉన్నామని చెప్పుకోవడం మినహా పదవులను ఎంజాయ్ చేసేందుకు వీలుండదు. అలాంటి నేతల్లో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఒకరు. ఎందుకంటే ఆమె ఒకసారే గెలిచినా ఏకంగా కేంద్ర మంత్రి అయ్యారు. అందులోనూ శ్రీకాకుళం జిల్లాలో తిరగలేని కుటుంబంగా ఉన్న ఎర్రన్నాయుడును ఓడించగలిగారు. దీంతో ఆమె జైంట్ కిల్లర్గా గుర్తింపు పొందారు. ఎర్రన్నాయుడును ఓడించిన కారణంగానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కిల్లి కృపారాణికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. కిల్లి కృపారాణి వృత్తిరీత్యా డాక్టర్. ఆమె పలు ప్రైవేట్ వైద్యశాలలను నిర్వహిస్తున్నారు. ఆమె భర్త కూడా వైద్యుడే కావడంతో అందరికీ సుపరిచితులే. పైగా కళింగ సామాజిక వర్గం కావడంతో ఆమెను ప్రజలు కూడా ఆదరించారు. రాష్ట్ర విభజన తరువాత కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగినా ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లోనూ కిల్లి కృపారాణికి అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీ సీటు దక్కలేదు. అయినా ఆమె పార్టీలోనే ఉండిపోయారు. జగన్ తనను ఆదరిస్తారని, ఏదో ఒక పదవి అప్పజెబుతారని ఆమె ఎదురు చూస్తూనే ఉన్నారు. రాజ్యసభ పదవి వస్తుందని ఆశించినా అది కూడా దక్కలేదు. ఇక వచ్చే ఎన్నికలలో మరోసారి కింజారప్ప కుటుంబాన్ని ఎదుర్కొనేందుకు కిల్లి కృపారాణిని రంగంలోకి దించుతారని అందరూ భావించారు. ఆమె కూడా అదే ఆశలు పెట్టుకున్నారు. కానీ వైసీపీ విడుదల చేసిన జాబితాలో శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పేరాడ తిలక్ను అధినాయకత్వం ప్రకటించింది. దీంతో మరోసారి కిల్లి కృపారాణి ఆశలు గల్లంతయ్యాయి. టెక్కలి స్థానం కూడా దువ్వాడ శ్రీనివాస్కే కేటాయించడంతో అసెంబ్లీ దారులు కూడా మూసుకుపోయినట్లేనని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. దీంతో కిల్లి కృపారాణి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది సిక్కోలు రాజకీయాలలో చర్చ జరుగుతోంది. అయితే త్వరలో 3 రాజ్యసభ పదవులు ఖాళీ అవుతున్నాయి. అయితే అందులో కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఆ పదవులకు కూడా కిల్లి కృపారాణి పేరును అధినాయకత్వం పరిశీలించడం లేదన్న విషయం అర్థమైంది. ఆమెకు వేరే దారి లేదు, టీడీపీలో కూడా చోటు లేదు. ఇక వైఎస్ఆర్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపడితే అందులోకి వెళ్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే కిల్లి కృపారాణి మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ముఖ్య అనుచరులతో సమావేశమైన తరువాత తన భవిష్యత్ నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెబుతున్నారు. కిల్లి కృపారాణి పార్టీ మారతారా లేక వైసీపీలోనే ఉండి పదవుల కోసం ఎదురు చూస్తారా అన్నది మాత్రం తేలాల్సి ఉంది. మొత్తం మీద ఈ మాజీ కేంద్ర మంత్రికి మాత్రం ఫ్యాన్లో ఒక్కపోత తప్పడం లేదు.